2019-24 మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు లక్షలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బరీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 19 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి, మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 150,000 ఎకరాల్లో మల్బారీ రైతులు సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష. అందులో నా మరకసిర నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ఆ రైతులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు 19-24 వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మనం ఇచ్చిన ప్రోత్సాహకాలని మళ్ళీ తిరిగి ఇవ్వాలని సందర్భంగా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వకపోగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్ సౌకర్యం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఆ రైతులకు ఇవ్వకపోగా దాదాపు 100,000 మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రీలర్లు అధ్యక్ష, దాదాపు ఎంతో మంది రీలర్లు ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు వాళ్ళకు కూడా 10 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. పట్టుగూల నుంచి దారం తీసేందుకు రీలింగ్ యూనిట్లు అవసరం. అందుకోసం షెడ్ నిర్మాణానికి 20 లక్షలు, యంత్రానికి 15 లక్షలు మంజూరు చేస్తే 75% రాయితీ ఇచ్చేవారు అధ్యక్ష. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రీలర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మగ్గాల కార్మికుల్ని, పట్టు సాగు చేసేటువంటి రైతుల్ని, రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మరకసిర నియోజకవర్గానికి పెన్షన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వతహాగా షెడ్లను పరిశీలించి, పంటను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది, రీలర్లతో మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళమో ఖచ్చితంగా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాను అధ్యక్ష, మల్బారి రైతుల్ని, మగ్గం వేసే కార్మికుల్ని, రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, బకాయిలు ఉన్నటువంటి 60 కోట్లని రద్దు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తానని అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక్క రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క పంట లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక్క మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటిపైన గౌరవ మంత్రి గారు మీ ద్వారా సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, 2019-24 ఈ శాఖ ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు. అప్పటికి ఉన్నటువంటి బాకీలు కూడా తీర్చకపోవడం వల్ల పూర్తిగా ఈ శాఖ నిర్వీర్యమైంది అధ్యక్ష. మొన్న మేము వచ్చిన తర్వాత బాకీలు నెరవేర్చడానికి, అదేవిధంగా ఏదైతే 2014-19 ఈ రైతులను ప్రోత్సహించడానికి ఎరువులు ఇవ్వడం కానీ, క్రిమిసంహారక మందులు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం కానీ, దీని విస్తీర్ణం పెంచడం కానీ, ఎందుకంటున్నానంటే దీని విస్తీర్ణం ఎంత మనం పెంచగలిగితే అంత ఎక్కువగా రైతులకు ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది, ఎక్కడైతే వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈరోజు ఈ మల్బరీ కానీ, సిల్క్ కానీ పండిస్తున్నారు. నేను ఎవరైతే సభ్యులు మన రాజుగారు అడిగారో మళ్ళీ పాత విధానాలన్నీ అమలు చేస్తాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం MGNRGS ద్వారా మళ్ళీ షెడ్లలో మళ్ళీ సబ్సిడీ ఇచ్చి షెడ్లు కూడా కట్టిస్తాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో దాదాపుగా 107.44 కోట్లు మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టాం. తప్పనిసరిగా మళ్ళీ మల్బరీ సాగుని ప్రోత్సహిస్తాం. ఏదైతే 2014-19 ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి వాళ్ళకు అందుకుంటామని చెప్పి, ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, అక్కడ ఒక్కలు ఎక్కువ పండిస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు అడిగారు. ఒక్కల గురించి సపరేట్గా ఒక మార్కెట్ పెట్టాలని చెప్పి 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, ఒక్క మార్కెట్ గురించి.
తర్వాత ప్రభుత్వం మారింది, ఆ జీవో అమలు జరగలేదు. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక్కల్ మార్కెట్ తప్పనిసరిగా స్థాపిస్తామని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. అది ఫైల్ ప్రాసెస్లో ఉంది, వీలైనంత తొందరగా మళ్ళీ అక్కడ ఒక్కల్ మార్కెట్ కూడా పిచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తాను.